నమస్తే ఎంకి షో, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. కారిడార్ డీటెయిల్స్లోకి వస్తే, నీడలా వెంటాడుతున్న ప్రత్యేక హోదా నుంచి తప్పించుకునేందుకు టీడీపీ ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల్లో బలంగా వినిపిస్తున్న ప్రత్యేక హోదా నినాదం నుంచి దృష్టి మరల్చేందుకు పార్టీ శ్రేణులకు శిక్షణ ఇస్తోంది. మంగళవారం నుంచి 3 రోజులు టీడీపీ వర్క్షాప్. హాజరు కానున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు. చంద్రబాబు అధ్యక్షతన కేఎల్ వర్సిటీలో సమావేశాలు. టీడీపీని నీడలా వెంటాడుతున్న ప్రత్యేక హోదా భయం. ఏపీ ప్రజల్లో హోదాపై రోజురోజుకు పెరుగుతున్న ఆకాంక్ష. హోదాను మరుగుపరిచేందుకు పచ్చ ప్రణాళికలు. హోదా కంటే ప్యాకేజీయే బెటర్ అని ప్రచారం చేయనున్న టీడీపీ. వర్క్షాపు వేదికగా టీడీపీ పావులు. 11 పేజీల మెటీరియల్ సిద్ధం చేసిన టీడీపీ. ప్రత్యేక హోదా కోసం ప్యాకేజీ వదులుకోం, ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా వదులుకోమని కొత్త పల్లవందుకున్న టీడీపీ ఏపీ ప్రజల దృష్టి నుంచి ప్రత్యేక హోదాను పూర్తిగా తొలగించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఎక్కువ మేలు కలుగుతుందా, ప్యాకేజీతో ఎక్కువ ప్రయోజనం అనే చర్చ అనవసరమనే అభిప్రాయానికి టీడీపీ వచ్చింది. ప్యాకేజీ కోసం హోదాను పక్కన పెట్టిన టీడీపీ ఇప్పుడు ఒకదానికోసం మరొకటి వదులుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని కొత్త భాష్యం చెబుతోంది. ఇవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు మంగళవారం నుంచి 3 రోజుల పాటు టీడీపీ వర్క్షాప్ నిర్వహిస్తోంది. కేఎల్ యూనివర్సిటీ వేదికగా జరిగే ఈ సమావేశాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులందరూ పాల్గొనున్నారు. ఇందులో పాల్గొనే వారికి ప్రత్యేక హోదాపై నచ్చజెప్పేందుకు 11 పేజీల బుక్లెట్ సిద్ధం చేశారు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని చేసిన ప్రకటనలు అమలు కాని సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఈ పుస్తకం ద్వారా పార్టీ శ్రేణులకు తెలియజెప్పే ప్రయత్నం టీడీపీ చేస్తోంది. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి కలిగే ఆర్థిక ప్రయోజనాన్ని ఈ బుక్లెట్లో వివరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇబ్బడిముబ్బడిగా సాయం అందుతోందని ఈ 11 పేజీల్లో ఊదరగొట్టారు. 3 రోజుల పాటు జరిగే వర్క్షాప్లో టీడీపీ నాయకులకు ఇదంతా ఇంజెక్ట్ చేయనున్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల ముఖ్యోద్దేశం హోదా కంటే ప్యాకేజీయే బెటర్ అని ప్రచారం చేయడం. ప్యాకేజీని ప్రజలకు వివరించేందుకు హాజరయ్యే నాయకులకు ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నారు. అన్ని విషయాల మీద ఉంటుంది. ఇప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలనలో ఉన్నటువంటి ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఈరోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితులు, విభజన తర్వాత దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో మనం మెరుగుతున్నటువంటి విధానం, ఇదైతే ప్యాకేజ్ ఉందో స్టేటస్కి సంబంధించినటువంటి వ్యత్యాసం, ఇవన్నీ కూడా తప్పకుండా అక్కడ చర్చలు వస్తాయి. అందరి యొక్క అభిప్రాయాలు కూడా వాళ్ళు తెలుసుకుంటారు, దాని మీద చర్చించుకోవడం జరుగుతుంది. అనేక అంశాలను ఈ వర్క్షాప్లో చర్చిస్తామని నాయకులు అంటున్నా, మొత్తం 3 రోజులు ప్యాకేజీపైన చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలిరోజు 2వ సెషన్లో ప్రత్యేక సాయంతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. ప్యాకేజీ ముందు హోదా ఎందుకు పనికిరాదని చెప్పేందుకు కొంతమంది టీడీపీ ముఖ్యులు భారీ ఉపన్యాసాలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. హోదాకు పాత్ర వేయకపోతే భవిష్యత్తుకు సమాధి తప్పదని భయపడుతున్న చంద్రబాబు అందులో భాగంగానే ఈ వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లు తిరుగుతమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదనే భయం టీడీపీలో కనిపిస్తోంది. ఎన్నికలు జరిగే ప్రాంతాలన్నీ పట్టణాలు కావడం, అక్కడ వారికి ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలు స్పష్టంగా తెలిసి ఉండటంతో ఎన్నికలంటే టీడీపీ భయపడుతున్న పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలకు ముందే హోదా కంటే ప్యాకేజీ బెటర్ అనే ప్రచారం ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులను చంద్రబాబు ఆదేశించనున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ.